नमस्ते, वेलकम टू हेल्थ प्लस। इवाल्ड हेल्थ प्लस लो मनं मात्लाडुकोबोये अंशं अलर्जी अलगे सैनसैटिस। अलर्जी रावडानिकि गल कारणालु एंटि, एटुवंटि आहारं तीसुकुंटे अलर्जी वस्तुंदि, अलगे सैनस् प्राब्लम अनेदि एवर्लो एक्कुवगा चूडवच्चु। मरि ई अंशालपै मनतो मात्लाडडानिकि स्टार हास्पिटल ईएन्टी सर्जन डाक्टर श्रीनिवास किशोर गारु उन्नारु। मरि वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदां। नमस्ते डाक्टर गारु। नमस्ते अंडि। సర్ మనం చూస్తుంటాం చాలా మందిలో వాళ్ళకి తెలియకుండానే అలర్జీ సమస్యతో బాధపడుతూ ఉంటారు। ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జీ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటో మాకు తెలియజేయండి। అలర్జీ అంటే బేసికల్లీ అలర్జీ అనేది శరీరంలో ఏ భాగాన్నైనా ఎఫెక్ట్ చేయొచ్చండి। స్కిన్ ని ఎఫెక్ట్ చేయొచ్చు, ముక్కుని ఎఫెక్ట్ చేయొచ్చు, నోరుని ఎఫెక్ట్ చేయొచ్చు, కళ్ళని ఎఫెక్ట్ చేయొచ్చు। సో మనం ఈ ఉన్న అలర్జీలు అన్నిటిలోనూ కూడా బాగా బాధపెట్టి సతాయించే అలర్జీ ఏంటంటే ముక్కుకి రెస్పిరేటరీ ట్రాక్ట్కి వచ్చే అలర్జీ, అంటే ముక్కు గొంతు ఊపిరితిత్తులకు వచ్చే అలర్జీ। అసలు అలర్జీ అంటే ఏంటి? అలర్జీని ఎక్సెసివ్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ టు అ నార్మల్ స్టిమ్యులస్ అంటాం। అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గాలి పీల్చామనుకోండి, అలర్జీ ఉన్న మనిషి దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతాడు, అలర్జీ లేని మనిషి దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడు? అలర్జీ ఉన్న మనిషి మామూలు గాలి పీల్చినా సరే ఆ ముక్కులోకి ఎప్పుడైతే ఈ గాలి లోపలికి వెళ్తుందో ముక్కు విపరీతంగా దానికి రెస్పాండ్ అయ్యి తుమ్ములు వచ్చి ముక్కు దురద వచ్చి ముక్కులోంచి నీళ్లు గారుతాయి। అంటే ఏంటి, ముక్కు దాన్ని అన్నెసెసరీగా ఎక్సెస్గా అది రెస్పాండ్ అయిందనమాట। అదే గాలిని ఎలర్జీ లేని మనిషి పీలిస్తే వాళ్ళకి అది నార్మల్గా ఉంటుంది। సో ఈ ఎలర్జీ అన్నది ఏంటంటే బయట నుంచి ఏదో క్రిమి వచ్చి మనని ప్రాబ్లం క్రియేట్ చేసేది కాదు, మన బాడీయే మనని ప్రొటెక్ట్ చేద్దామని ఒక దాని ధోరణిలో మనకి హార్మ్ క్రియేట్ చేస్తుందన్నమాట। అయితే ఎలర్జీ అన్న ప్రాబ్లం అన్నది త్రూఅవుట్ ది ఇయర్ ఒకలాగే ఉండదు, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది। ఓకే, అలాగే ఎలర్జీ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఎలర్జీ లక్షణాలు అన్నది శరీరంలో ఏ భాగానికి ఎఫెక్ట్ చేస్తుంది అని దాన్ని బట్టి ఉంటుందండి। ఇప్పుడు ఎలర్జీ ముక్కుని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మెయిన్ లక్షణాలు ఏముంటాయి అంటే తుమ్ములు రావడం, పొద్దున్న లేవగానే తుమ్ములు రావడం, వెంటనే ముక్కులోంచి నీళ్లు గారటం, అండ్ డెఫినెట్గా ముక్కు నిండి దురద రావడం, ఇలాంటివన్నీ దాని యొక్క లక్షణాలు ఉంటాయి। సేమ్ థింగ్ ఇప్పుడు గొంతులోకి ఎలర్జీ ఉందనుకోండి, అస్తమాట గొంతులో క్లియర్ చేసుకోవాలని అనిపించడం, గొంతులో అస్తమాట దురదలా అనిపించడం, ముక్కు వెనకాల ఏదో ఉంది దురదలా క్లియర్ చేసుకోవాలని అనిపించడం, ఇవి గొంతు ఎలర్జీ యొక్క లక్షణాలు ఉంటాయి। సహజంగా ఎలర్జీ అన్నది పీల్చే గాలికి ఉంటుంది, అయితే ఒక్కొక్కసారి మనం తినే ఆహారానికి కూడా ఉంటుంది। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ కానీ సీ ఫుడ్ కానీ తిన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎలర్జీస్ వస్తుంటాయి। దానివల్ల ఏమవుతుంది, నోట్లో చిన్న చిన్న అల్సర్స్ లా రావడం, కురుపులా రావడం కానీ, ఆర్ అది తినగానే అంటే రియాక్షన్ అంటే నోట్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్ని వాపు వచ్చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి। కానీ ఈ రెండు అలర్జీస్ లో గాలి ద్వారా వచ్చే అలర్జీయే మోర్ కామన్. అలాగే డాక్టర్ గారు, ఎలర్జీ అన్నది ఎన్ని రకాలుగా వస్తూ ఉంటుంది? ఎలర్జీ అన్నది టైంని బట్టి రెండు విధాలుగా దీన్ని విభజిస్తాం అన్నమాట। సీజనల్ ఎలర్జీ అంటాం, మన అందరికీ కూడా ఏదో టైంలో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, అంటే పర్టికులర్ సీజన్ మారినప్పుడు కానీ, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ రాబోయే ముందు కానీ, సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ, ఆర్ ఆ పర్టికులర్ సీజన్లో కానీ ఎలర్జీస్ వస్తుంటాయి। అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు తుమ్ములు రావడం, పొద్దున్న లేచిన వెంటనే తుమ్ములు రావడం, దురద ముక్కు దురద పెట్టడం, ముక్కులోంచి నీళ్లు కారడం వంటివి పెరినియల్ ఎలర్జీస్ అంటాం। అంటే వాళ్ళకి 365 డేస్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట। సీజనల్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు, ఓన్లీ ఆ సీజన్లో కనుక వాళ్ళు కేర్ తీసుకుంటే సరిపోతుంది। కానీ పెరినియల్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళ ప్రాబ్లం వల్ల వాళ్ళ లైఫ్ యాక్చువల్లీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే త్రూఅవుట్ ది ఇయర్ 365 డేస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అండ్ ఇది త్రూఅవుట్ ది ఇయర్ ఉంటుంది కాబట్టి చాలా న్యూసెన్స్ వాల్యూ ఎలర్జీతో। సో టైంని బట్టి ఇంటర్నేషనల్గా దీన్ని రెండు విధాలుగా విభజిస్తారన్నమాట। ఓకే, అంటే ఎక్కువ ఈ అలర్జీ ప్రాబ్లం అనేది ఎవరిలో మనం చూడొచ్చు? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి। ఎలర్జీ అనేది ఒక మనిషికి ఏ ఏజ్లో అయినా రావచ్చు, కొంతమందికి పుట్టుకతోనూ పుట్టగానే ఒక 1 మంత్లో ఎలర్జీ స్టార్ట్ అవుతాయి, నాన్ స్పెసిఫిక్ ఎలర్జీస్ అంటాం। ఏంటంటే ఆ ఏజ్లో చైల్డ్కి ఇమ్యూనిటీ అంత బాగా డెవలప్ అవ్వదు,
సో ఎలర్జీ అన్నది నాన్ స్పెసిఫిక్ ఎలర్జీ అంటే మనం చైల్డ్ పడుకున్న బెడ్షీట్లో ఉన్న కాటన్ ఫైబర్స్కి కానీ మనం వాడే డిటర్జెంట్కి కానీ ఆర్ మదర్ వేసుకునే పర్ఫ్యూమ్కి కానీ ఇలాంటి వాటి వేటికైనా సరే ఎలర్జీ రావచ్చు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఒక 78 ఇయర్స్ ఓల్డ్ పీపుల్కి కూడా రావచ్చు అనమాట ఎలర్జీ. సో ఏజ్కి దీనికి సంబంధం లేదు. సో ఎవరికైనా ఎప్పుడైనా ఎలర్జీ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ మా దగ్గర కామన్గా వస్తుంటారు, ఈ ఏజ్లో నాకు ఎలర్జీ ఏంటండి అని. అంటే ఏజ్కి ఎలర్జీకి సంబంధం లేదు, అది ఏదో టైంలో ఎవరికైనా వస్తుంది, వచ్చిన తర్వాత అది కొన్నాళ్ళు బాధిస్తుంది, అది ఎలా వచ్చిందో అలా పోతుంది. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎలర్జీ వల్ల మనకు కాంప్లికేషన్స్ రాకుండా మనం దీన్ని కాపాడుకోవాలి అంతే. అలాగే డాక్టర్ గారు, కొంతమందికి ఫుడ్ వల్ల కూడా వస్తుంది, అంటే ఎటువంటి ఆహారం తీసుకున్నప్పుడు వస్తుందో తెలిసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా, ఇదివరకు అది తెలిసేది కాదు. అంటే కొన్ని కొన్ని చాలా ఆబ్వియస్గా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ పీనట్ తిన్నా ఆర్ జస్ట్ గ్రౌండ్ నట్స్ పీనట్స్ తింటే వెంటనే దురద వచ్చేయడం, నోరంతా దురద వచ్చేయడం, చిన్న చిన్న నోట్ నిండా అల్సర్స్ వచ్చేయడం. కొంతమందికి అది ఎంత సివియర్ అయిపోతుందంటే వోకల్ కార్డ్స్ దగ్గర వాయిస్ బాక్స్ కంప్లీట్గా వాపు వచ్చి మూసుకుపోయి బ్రీతింగ్ ఆగిపోతుంది. దాన్ని యాంజినియోరటిక్ ఎడీమా అంటాం. అది లైఫ్ థ్రెటనింగ్ ఎపిసోడ్. సో కొంతమందికి ఏమవుతుందంటే అది ఒక్కసారి లైఫ్లో అవుతుంది, ఇంకా అది వాళ్ళ లైఫ్లో మర్చిపోరు. సో బికాజ్ ఇట్స్ అ లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్. సో ఫుడ్ ఎలర్జీ అన్నది జస్ట్ ఇట్ కెన్ బి జస్ట్ నోట్లో దురదా రావచ్చు, ఆర్ ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ అంటే బ్రీతింగ్ ఆగిపోయి కొలాప్స్ అయిపోయే స్టేజ్లో కూడా రావచ్చు అనమాట. అది ఫుడ్ ఎలర్జీ. అలాగే సేమ్ వే గాలి మనం పీల్చే, కొంతమందికి పర్ఫ్యూమ్స్ ఎలర్జీ ఉంటాయి, కొంతమంది అగర్బత్తి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి క్యాంఫర్ కర్పూరంతో ఎలర్జీ ఉంటుంది. సో స్మెల్స్తో కూడా చాలా మందికి ఎలర్జీస్ వస్తుంటాయి అనమాట. అలాగే డాక్టర్ గారు, కొన్ని రకాల ఎలర్జీలు ఆస్తమాకు దారితీస్తాయి అంటారు, అంటే అవి ఏంటి? ఎలర్జీ అన్నది ఎంటైర్ ఎయిర్వేకి సంబంధించింది. ఇందాక నేను చెప్పాను ఎలర్జీ అన్నది రెస్పిరేటరీ ట్రాక్ట్ మొత్తానికి ఎఫెక్ట్ చేస్తుంది. అది ముక్కులో ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాము, గొంతులో ఎఫెక్ట్ చేస్తే ఎలర్జిక్ ఫెరెంజైటిస్ అంటాము, లంగ్లో ఎఫెక్ట్ చేస్తే ఎలర్జిక్ ఆస్తమా అంటాము. అయితే ఎలర్జిక్ ఆస్తమా అండ్ ఎలర్జిక్ రైనైటిస్ రెండు వేరే డిసీజెస్ కావు. ముక్కు అండ్ లంగ్ దే ఆర్ ఒక పెన్నుకి రెండు ఎండ్స్ అనుకోండి. ముక్కులో ఇప్పుడు ఎలర్జీ నోస్లో ఉంటే 30% వాళ్ళకి ఆస్తమా ఉంటుంది, అలాగే ఎలర్జిక్ ఆస్తమా ఉన్న వాళ్ళకి 60% ఎలర్జీస్ ఉంటాయి. సో ఈ రెండు వేరే డిసీజెస్ కాదు, బట్ ఒకటే డిసీజ్ సివియరిటీని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీని ముక్కులోనే ఉందనుకోండి, దాన్ని మనం ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. దాన్ని మనం వదిలేసాం అనుకోండి, పట్టించుకోలేదు అనుకోండి, అది స్ప్రెడ్ అయ్యి లంగ్లోకి దిగి అది ఎలర్జిక్ ఆస్తమా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎలర్జిక్ ఆస్తమా అన్నది వేరే ఎంటిటీ అయినా ముక్కు ఎలర్జీస్ని కంట్రోల్ చేయకపోతే అది ఎలర్జిక్ ఆస్తమాకి దారితీస్తుంది అనమాట. సో ఎలర్జిక్ ఆస్తమాకి ముక్కులో ఉంది. హెల్త్ ప్లస్లో షార్ట్ బ్రేక్.